हेलो अंडी, अंदर की नमस्कार, वेलकम टू माय चैनल। एक्चुअल नीन मंची चिट्का चेप्तामा ना मी दग्गरिकी वच्चानु, सारी मी चूपिस्तुन्नानु, चेसी चूपिद्दामंटे प्राक्टिकल गा टाइम लेक कुदरक चेयट्लेदंडी, अंत मीन चेयन लेदु। सो इदि एंदुकु पेडुतुन्नानंटे मंची रिजल्ट अयिते वच्चिंदी काबट्टि मीकु चेप्तुन्नानु। मीरु चूस्तुंदी टी पोडि अंडी, टी पोडि तेलुसु कदंडी, ए टी पोडि अयिना सरे मीरु एदि वाडिते ఆ టీ పొడి మీ దగ్గర అందుబాటులో ఉన్న టీ పొడి। సో టీ పొడిని మనం డికాషన్ లాగా చేసుకుంటాం కదా, ఒక రెండు చెంచాల టీ పొడి తీసుకొని ఒక గ్లాసున్నర వాటర్ తీసుకొని బాగా మరిగిస్తే చిక్కటి డికాషన్ అవుతుంది కదా। ఆ డికాషన్ని చాలామంది మెహందీ కలిపి నెక్స్ట్ డే రోజు బాగా నెత్తికి అప్లై చేసుకుంటారు, మెహందీ కాదు హెన్నా అప్లై చేసుకుంటారు కదా। అదే మాదిరిగా మీరు దీన్ని చిక్కగా డికాషన్ చేయండి, బాగా చల్లారనివ్వండి। చల్లారిన ఇచ్చిన తర్వాత దాంట్లో 4-5 అన్నం కాదండి, రైస్ గింజలు అంటారు, ఒక గుప్పెడు రైస్ గింజలు వేసి బియ్యాన్ని వేసి ఒక నైట్ అంతా అలా స్టే చేయండి। తర్వాత లేదా ఒక నైట్ అంతా కాకపోయినా ఒక 2-3 గంటలు అలా ఉంచేసి దాన్ని వడగట్టండి। వడగట్టిన తర్వాత ఆ యొక్క నీటిలో పూర్తిగా వడగట్టాలండి। మళ్ళీ ఇది లేకుండా చూసుకోండి, ఓన్లీ మన లిక్విడ్ ఎలా ఉంటుందో అలాగనమాట, ఓకేనండి। డికాషన్ తీసిన తర్వాత వేడి చల్లారిన తర్వాత దాంట్లో బియ్యం వేసి ఒక 2 అవర్స్ ఉంచాలి। మళ్ళీ చెప్తున్నాను వినండి క్లియర్గా, డికాషన్ చేసుకొని అది చల్లారిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడు బియ్యం వేసి దాన్ని బాగా ఒక 2 అవర్స్ అలా పెట్టి మళ్ళీ ఆ వాటర్ని వడబోసుకోండి, క్లియర్గా వడబోసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ అండి, ఒక నిమ్మకాయని జ్యూస్ చేసి పిండాలి। పిండి దాన్ని ఒక 1/2 అవర్ అలా ఉంచండి। ఇది కొంచెం టైం తీసుకుంటుంది కానీ మంచి రిజల్ట్ అయితే వస్తుందండి। జుట్టు ఊడదు, జుట్టు చాలా గట్టిగా ఉంటుంది, నల్లగా అవుతుంది, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం తగ్గుతుంది, అండ్ చిన్న వయసులో వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం తగ్గుతుంది, అండ్ కలర్ పడని వాళ్ళు, జుట్టు ఊడిపోతుంది అనుకున్న వాళ్ళకి చాలా 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 బాగా ఉపయోగపడే ఈ అద్భుతమైన చిట్కా। సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి। సో అలా చేసుకున్న తర్వాత మీరు జుట్టుకి బాగా అప్లై చేసి మంచిగా వేళ్లతోనే, చేతులతో కానీ కాటన్తో కానీ దూదితో కానీ మంచిగా అప్లై చేయండి। మంచిగా అప్లై చేసి ఒక 25 మినిట్స్ ఉండాలి। 45 మినిట్స్ ఉంచిన తర్వాత ఫస్ట్ మామూలుగా నీళ్ళతో, షాంపూ పెట్టుకోకుండా మామూలు నీళ్ళతో ఫస్ట్ ఆ లిక్విడ్ అంతా పోయేలా చేయండి। అంటే మన జుట్టుకు మీద ఉన్న ఇదైతే ఉందో అంతా క్లీన్గా పోయేదాకా వాటర్ పోయండి। బాగా చేసిన తర్వాత బాగా టవల్తో తుడుచుకోండి। మీరు వెంటనే షాంపూ పెట్టుకోకుండా ఒక నెక్స్ట్ డే మీరు రెగ్యులర్గా వాడే షాంపూ కానీ పెట్టుకోండి, లేదా కుంకుడుకాయ కానీ పెట్టుకోండి। కుంకుడుకాయ పెట్టడం వల్ల సీకాయ పెట్టండి, సీకాకాయ మీకు దొరుకుతాయండి, కుంకుడుకాయ సీకాకాయ పౌడర్ వాడటం ఎప్పటికైనా మంచిది। సో ఇలా చేయండి, చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది, హెయిర్ వెల్దీగా స్ట్రాంగ్గా ఉంటుంది, మంచి రిజల్ట్, జుట్టు తెల్లబడదు, జుట్టు ఊడిపోవటం ఆగిపోతుంది వెంటనే, చాలా హెల్దీగా తయారవుతుంది అనమాట। డెఫినెట్గా మీరు ట్రై చేయండి, చాలా చాలా ఇది సిల్కీ హెయిర్ ఆయిలీ హెయిర్కి వాడచ్చా, డ్రై హెయిర్కి వాడచ్చా అని అడుగుతారు చాలామంది మళ్ళీ ఇప్పుడు కామెంట్స్లో। సో డ్రై హెయిర్ సిల్కీ హెయిర్ అని అది అందరూ వాడచ్చు అండి, కాంబినేషన్ హెయిర్ అంటారేమో మేబీ। సో అలాంటి హెయిర్ ఉన్న వాళ్ళందరూ వాడచ్చు, అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవ్రీబడి ఇద్దరికి యూజ్ అవుతుందండి। చిన్నపిల్లలకి అనేది నాకు తెలియదండి, ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత మీరు పెట్టండి, చిన్నపిల్లలకి ఇది అంత యూజ్ అవుతుంది అన్న విషయం నాకు తెలియదు, అందుకని మీకు చూపించలేకపోయాను। సో ఇది మంచి టిప్ అండి, ఒకసారి ప్రయత్నించి అయితే చూడండి, డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది। సో నా వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను। మిస్ అవ్వకుండా క్లియర్గా విని దీన్ని ప్రయత్నించండి, థ్యాంక్ యూ సో మచ్।